విజయసాయిరెడ్డి గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ కి విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున సోటి ప్రసన్న సందించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రామతీర్థం రామాలయ సంఘటనలకు ముడిపెట్టి పూసపాటి అశోక్ గజపతి రాజుకు వంశ పారంపర్యంగా వస్తున్న ధర్మకర్త పదవి నుండి లాజిక్ తొలగించి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హైందవ సాంస్కృతి దేవాలయాలపై సుమారు 150 దాడులు జరిగితే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా ఎప్పుడు చేస్తారని నాగార్జున ప్రశ్నించారు. 8వ తారీఖున తెల్లవారి 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంకి రావాలనుకుంటే మీరు అందుకు పావు గంట ముందు అదే ప్రదేశానికి రావాలని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? సంఘటనా స్థలాన్ని మీరు పరిశీలించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావక ముందు రోజు కానీ లేదా తర్వాత కానీ మీరు వెళ్ళలేరా? ఒక గ్రామంలో ఒక చిన్న మీటింగ్ పెట్టాలనుకుంటేనే అరే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటుంది లేదా వైసీపీ పార్టీ పెట్టుకుంటుంది మన మీటింగ్ రేపు పెట్టుకుందామని చెప్పి గ్రామస్థాయి నాయకులు కూడా అనుకుంటారు. మరి ఇదే జ్ఞానం మీకు లేదా సార్? ఒక హైలీ సెన్సిటివ్ ఏరియాలోకి తెలుగుదేశం పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటుందని తెలుసు కూడా మీరు అక్కడికి అదే సమయంలో వచ్చినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్దే అన్న విషయం మీరు గమనించలేకపోయారా? లేక జరుగుద్దని తెలిసి కూడా మీరు అక్కడికి వచ్చి ఏదో ఒక తప్పు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత చెయ్యించాలని చెప్పి మీరు చూశారా? ఏదవనివ్వండి, మీ ప్రవర్తన బాధ్యత రాహిత్యం. ఏ ఒక్కరిని ఏకవచనంతో సంబోధించలేదు. కానీ ఈవేళ వెల్లంపల్లి శ్రీనివాస్ని మొదటిసారిగా గారు లేకుండా సంబోధిస్తున్నాను. ఈ పరిస్థితి ఆయనే తెచ్చుకున్నారు. అయ్యా, నిన్న పత్రికల్లో మీరు మాట్లాడిన మాటలు ఎటువంటివి? మీరు దేవాదాయ శాఖ మంత్రి కింద ఉన్నారు. రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎలా అరికట్టాలి అని చెప్పి మీరు ఒక మీటింగ్ పెట్టలేకపోయారు. వాటిని ఎలా అరికట్టాలని చెప్పి హోమ్ మినిస్టర్తో కానివ్వండి, డీజీపీతో కానివ్వండి, మీరు మాట్లాడలేకపోయారు. కానీ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఈ రకమైన వ్యాఖ్యలు మీరు చేస్తారా? అట్లాగే పూసపాటి అశోక్ గజపతి రాజు గారి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఆయన వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసా? ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో మీకు తెలుసా? మాజీ ముఖ్యమంత్రులు సైతం అతని గురించి మాట్లాడలేకపోతే మీరు పత్రికాముఖంగా నిన్న ఆయన ఏమన్నారండి? నాకున్న సంస్కారంతో మీకు అండి అనేస్తున్నాను నేను.